సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మిటెక్. ఈరోజు మనం డిస్క్రిప్షన్లో లింక్స్ ఎలా మనం ఇవ్వాలి అనేది నేర్చుకున్నాం. చాలా రోజులుగా అడుగుతున్నారు అక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి. సో మనం ఈరోజు దానికి వెళ్ళిపోతున్నాం. ముందుగా మన ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. మనం ఈ ఛానల్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఛానల్ కింద మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా వస్తాయి. మానిటైజేషన్, తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్, తర్వాత బ్రాండింగ్ అడ్వాన్స్డ్, ఇలా వస్తాయన్నమాట. మనం ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్లోడ్ డిఫాల్ట్స్. దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పేజ్ అనేది, అప్లోడ్ డిఫాల్ట్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ పేజ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్లోనే మనం ఏమైనా సరే ఎంటర్ చేయాలన్నా, పర్మనెంట్గా మనం ఏ వీడియోకైనా మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది అన్నమాట. ప్రతి వీడియోకి కూడా మీరు డిస్క్రిప్షన్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ పర్మనెంట్గా ఉండేలాగా నిమ్మిటెక్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. అదేవిధంగా నా మెయిల్ ఎవరికైనా కావాలంటే ప్రతిసారి అక్క నీ మెయిల్ ఐడి ఏంటి అని అడగకుండా, సో ఇది మనం పర్మనెంట్గా చేసేసుకోవచ్చు. నా మెయిల్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అంటే దీనికి సంబంధించిన మెయిల్ అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ అయినా కూడా ఇది చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా మనకు మెయిల్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా టచ్ ఉన్న మెయిల్ మీరు ఇందులో మనం యాడ్ చేసినట్లయితే. సో నేను ఎక్కువగా ఈమెయిల్ అయితే డైలీ చెక్ చేస్తాను కాబట్టి ప్రతి దానిలో కూడా ఈమెయిల్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్, అంటే మనం నెక్స్ట్ ఏమేమి యాడ్ చేసుకోవాలో అది మీరు ఆ డిస్క్రిప్షన్లో మిగతా ప్లేలిస్ట్ కావచ్చు, లేదా మీకు అదర్ ఛానల్స్ ఉంటే ఆ ఛానల్ లిస్ట్ కావచ్చు, ఏదైనా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నాకు మిగతా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ లిస్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. ఆ లిస్ట్ ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్ మీద పెట్టుకుని ఉన్నాను కాబట్టి సో అవన్నీ కూడా కాపీ చేసుకుంటున్నాను. సో నా ఛానల్ లిస్ట్ అంతా కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూసారా, అన్నీ నా ఛానల్ లిస్ట్ అన్నీ వచ్చేసింది. ఇక్కడ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీకు వేరే అదర్ ఛానల్స్ లేవు అనుకుంటే మీరు ప్లేలిస్ట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఛానల్లో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేలిస్టులు ఉన్నాయి అనుకుంటే చేసుకోవచ్చు, లేదా మీరు ఒకే ప్లేలిస్ట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. మనం చాలా వెరైటీస్ చేస్తుంటాం కాబట్టి వన్ బై వన్, ఇప్పుడు ఫస్ట్ ప్లేలిస్ట్ అని చెప్పి మనకి ఏది మన లిస్ట్లోకి వెళ్ళాలి ఫస్ట్, ఇది ఇలానే ఉంటాం. ఫస్ట్ ఒకసారి సేవ్ చేసేసుకున్నాం దీన్ని, ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ చేద్దాం. ఆల్రెడీ ఇవన్నీ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సేవ్, టాప్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సేవ్ చేసేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ దీనిలో సేవ్ అయిపోతుంది అన్నమాట మీ డిస్క్రిప్షన్లో. ఇప్పుడు మనం ప్లేలిస్ట్లో మనకు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ప్లేలిస్ట్కి వెళ్ళాలంటే వీడియో మేనేజర్కి వెళ్దాం. వీడియో మేనేజర్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూసారా, ఇది ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే మనం ముందుగా ఆల్రెడీ నీకు వేరే ఛానల్లో ఎలా ప్లేలిస్ట్ చేసుకోవాలి అనేది, వేరే ఛానల్లో కూడా నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్లు ఎలా చేయాలి అని చెప్పి నేను మీకు చూపించాను. కానీ ఇక్కడ నేను అన్నీ కూడా ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ ఆ విధంగా చేస్తున్నాను. ఇది మొత్తం కూడా నిమ్మిటెక్ ఛానల్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఇదే ఇలా ఒకే ప్లేలిస్ట్లో కూడా చేశాను. ఇప్పుడు మనం తెలుగు వర్షన్ అనే ఇది తీసుకున్నాం. సో మనం తెలుగు వర్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో చూడండి, ఇది అన్నమాట యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ వచ్చి, అంటే లింక్ ఇది వచ్చి మీకు ఏమవుతుంది, దీని తెలుగు వర్షన్ ప్లేలిస్ట్కి లింక్ అన్నమాట. సో దీన్ని మనం కాపీ చేసుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ అంటే మనం ఎక్కడికి రావాలి, ఛానల్లోకి రావాలి. ఛానల్లోకి వచ్చి మళ్ళీ డిఫాల్ట్లోకి వెళ్ళాలన్నమాట. సో అప్లోడింగ్ డిఫాల్ట్స్ దీనిలోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ ప్లేలిస్ట్ని పెట్టుకున్నాం కదా, ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఎవరైనా మన వీడియో ఏదైనా చూసినప్పుడు కూడా ఈ ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు ఆ తెలుగు వర్షన్ ప్లేలిస్ట్ అనేది మనకు అక్కడ ప్రతి వీడియో కింద కూడా వస్తుంది. ఆ విధంగానే మీరు 2-3 ఎన్ని ప్లేలిస్టులు ఉన్నాయో అన్నీ కూడా ఇదే సేమ్ ప్రొసీజర్లో మీరు ఏదైనా పర్మనెంట్గా మీ వీడియోలో ప్రతి దానిలో కనిపించాలి అనుకున్న ఏదైనా కూడా, ఏ మెసేజ్ అయినా కూడా దీనిలో మీరు ఇలా ఒక్కసారి పేస్ట్ చేసేసుకొని ఇక్కడ సేవ్ చేసేసుకున్నట్లయితే మీకు మీరు ఏ వీడియో చేసినా కూడా అది మనకు ప్లే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసేసాం కదా, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం సేవ్ అయ్యిందా లేదా అనేది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వీడియో మేనేజర్కి వెళ్దాం.
వీడియో మేనేజర్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక వీడియో లో తీసుకుందాం. సో ఆ వీడియోలో మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఉంది కదా డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మనం ఇప్పుడే మనం లోడ్ చేసాం కాబట్టి ఇక వచ్చే వీడియో అన్నిటికీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో లోడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మనం ఇప్పుడు ఈ వీడియో లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం లోడ్ చేసామో అది డిస్క్రిప్షన్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ముందు వీడియోకి మాత్రం డిస్ప్లే అవ్వదు. ఈ ముందు వీడియోకి మీరు ఆల్రెడీ ముందుగానే మనం చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఓకే మిగతా మనం ఇలా చేసేసిన తర్వాత అన్నీ కూడా మనకు లోడ్ అయిపోతాయి. ఇప్పుడు ఒకవేళ ఒకే వీడియోకి కానీ ఒకే వీడియోకి మాత్రమే మీరు పెట్టుకోవాలి, పర్టికులర్గా ఏదైనా లింక్ ప్రమోట్ చేసుకోవాలి ఈ ఒక్క వీడియోకి మాత్రమే చాలు అనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా మనం ఓపెన్ చేయాలనేది ఇందాక ఆల్రెడీ మనం వీడియోలోకి వచ్చాం. ఆ వీడియో కూడా మళ్ళీ వెనక్కి పోయి మీకు ఎలా రావాలనేది చూపిస్తాను. ఈ విధంగా వీడియోస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక వీడియో తీసుకొని ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ బాక్స్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఏదైనా సరే మ్యాటర్ మీరు టైప్ చేయాలంటే చేయొచ్చు, లేదా పర్టికులర్ ఏదైనా వీడియో మీరు చేశారు దాని గురించి మీరు ఏదైనా రాయాలనుకుంటున్నారు. సో ఇది ఫేస్బుక్ సంబంధించిన వీడియో, ఇది ఫేస్బుక్ గురించి మీరు ఏదైనా రాయాలనుకుంటున్నారు, ఫేస్బుక్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అని రాస్తాను. ఇలా మీరు డైరెక్ట్గా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు లింక్స్ కానీ ఏదైనా కానీ. అంటే పర్టికులర్గా ఒక వీడియో కావాలంటే అన్ని వీడియోస్లోకి డిస్ప్లే అవ్వాలంటే మనం ఇందాక చెప్పిన మెథడ్ యూస్ చేయండి. పర్టికులర్ వన్ వీడియోకి అయితే ఇది యూస్ చేయండి. ఇది యూస్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కానీ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు చేసిన వీడియో నుంచి ఇంకా వచ్చే వీడియోస్ అన్నిటికీ కూడా ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మనకు అది కనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియోని క్లిక్ చేసి చూద్దాం. ఈ వీడియో కాదు, ఇంకా రాబోయే వీడియోస్ కానీ. వెల్కమ్ టు నిమ్మిటెక్. ఇక్కడ మనం చూసారా ఇక్కడ, సో ఫేస్బుక్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అని వచ్చింది. ఇది డిస్క్రిప్షన్లో మనం రాసింది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇందాక పెట్టిన లింక్స్ అన్నీ కూడా ఇక రాబోయే వీడియోస్ అన్నిటిలో కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఒకవేళ మీరు పాత వీడియోలో డిస్ప్లే అవ్వవు కాబట్టి మీరు ఇంకా అన్నిటికి కూడా అక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం, ఏదైనా ఇంకేదైనా పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా పెట్టేయాలన్నమాట. ప్రతి వీడియో కింద ఈ విధంగా డైరెక్ట్గా మనం ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ముందు అంటే మీరు డిస్క్రిప్షన్ తయారు చేయక ముందు చేసే వీడియోస్కి అన్నిటికి కూడా మీరు డైరెక్ట్గా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇక ఆల్రెడీ ఇప్పుడు డిస్క్రిప్షన్లో మనం అప్లోడ్స్లో చేసేసాం కాబట్టి దానికి ఇంకా వచ్చే వీడియోస్కి అయితే అవసరం లేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం సేవ్ చేసేసుకున్నాం. సేవ్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకు ఆ వీడియోలో కింద మనకు వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు ఇది డిస్క్రిప్షను, దీనికి షో మోర్ అని ఉంటుంది చూసారా. ఇవన్నీ కూడా ఇలా డిస్క్రిప్షన్లో మనకు డిస్ప్లే అయిపోయాయి. ఇది మనం డైరెక్ట్గా చేసాం, ఇది డైరెక్ట్గా చేసింది ఈ విధంగా వచ్చేసింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అది కాకుండా చాలామంది ఇది రెగ్యులర్గా అడుగుతున్నారు కాబట్టి ఇది ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ ఎలా చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.